తిరిగి స్వాగతం. ఏపీకి సంబంధించినటువంటి ఏ పనైనా కూడా నరేంద్ర మోడీ కనుసన్నల్లోనే జరుగుతోందా? ఏపీకి సంబంధించి ఏ ఫైల్ కదలాలన్నా పిఎంఓనే ఆపరేట్ చేస్తోందా? ముందుగా మనం కనకమెడల రవీంద్ర కుమార్ గారితో మాట్లాడదాం. రవీంద్ర కుమార్ గారు, ఏపీకి సంబంధించి ఏ ఫైల్ అయినా సరే ఎప్పుడు కదలాలి, ఎప్పుడు ఆమోదించాలి, ఎప్పుడు నిధులు విడుదల చేయాలి, అన్ని విషయాలు కూడా పిఎంఓ కనుసన్నల్లో జరుగుతోంది. చాలా చాలా ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రుల్ని ఏది ప్రశ్నించినా దాటవేత ధోరణి చూస్తుంటే ఇదంతా కూడా పిఎంఓ ఆపరేట్ చేస్తోంది అని అనిపిస్తోంది. ఏం చెప్తారు? ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించినటువంటి డిమాండ్స్ ఏమిటి అనేటటువంటిది కనుక మనం పరిశీలించినట్లయితే, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో విభజన టైంలో అప్పటి ప్రభుత్వం విభజన చట్టం రూపొందించిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండింటికి ఇంటరాగ్నం పీరియడ్లో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలోనూ వాళ్ళు కేంద్రంలోనూ పోటీ చేయడం జరిగింది. పోటీ చేసినప్పుడు విభజన చట్ట హామీలు కాసేపు పక్కన పెడితే, మోడీ గారు అప్పటి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, ఇప్పుడు ప్రధానమంత్రి, అనేకమైనటువంటి హామీలు ప్రజల సమక్షంలో అనేక సభలలో ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటిది రాజధాని నిర్మాణం మొత్తం అంతా కూడా న్యూఢిల్లీని తలదన్నేలాగా చేస్తాము అని చెప్పి చెప్పారు. అలాగే అమరావతి విజిట్ చేసినప్పుడు కూడా అదే మాటను పునరుద్ఘాటించారు. తర్వాత విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ అమలు జరుపుతామన్నారు. రెండోది, మా వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ తరఫున పోటీ నెల్లూరులో మాట్లాడేటప్పుడు ప్రత్యేక హోదాకి రెప్లికా ఎవరంటే ఆంధ్రప్రదేశ్ వెంకయ్య నాయుడు, తెలుగు బిడ్డ అని చెప్పి చెప్పారు. ఇన్ని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఇది 4 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ 4 సంవత్సరాల కాలంలో వాళ్ళు బడ్జెట్లు, ఎన్ని బడ్జెట్లు వచ్చినాయి, బడ్జెట్లో వాళ్ళు కేటాయించినటువంటి అంశాలు ఏమిటి, విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఈ హామీలను ఏ ఏ రకంగా అమలు జరుపుతున్నారనేది కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ 3.5 సంవత్సరాల కాలంలో మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా అనేక సార్లు మిత్రపూర్వకంగా మిత్రధర్మాన్ని పాటిస్తూ వారిని డిమాండ్ చేస్తూ అడుగుతూ లేఖలు రాస్తూ మా ముఖ్యమంత్రి గారు 29 సార్లు ఢిల్లీకి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అనేక మంది మంత్రులను కలిసి ప్రోగ్రెస్ తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా మా ముఖ్యమంత్రి గారు మే 26న ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో ముఖ్యమంత్రి గారు జూన్ 8న చేశారు. ఇంటరాగ్నం పీరియడ్లో కేబినెట్ మీటింగ్ జరిగింది. ఆ కేబినెట్ మీటింగ్కి ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ కింద విభజన చట్టంలో పెట్టారు. దాన్ని అమలు చేయాలంటే అందులో ప్రధానంగా ముంపు మండలాలైనటువంటి 7 మండలాలు తెలంగాణకి ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ అట్లా ఉంటే ఇంప్లిమెంట్ జరగదని చెప్పేసి మొట్టమొదటిసారే తమ యొక్క గళం విప్పి వాళ్లతో చెప్పి డిమాండ్ చేసి మొదటి కేబినెట్లోనే 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్ర కల్పించినటువంటి పరిస్థితి ఉన్నది. అది మినహాయిస్తే ఎన్డీఏ నుంచి బయట వచ్చిన తర్వాత, అది మినహాయిస్తే, అదే చెప్తున్నాను, ఎన్డీఏ నుంచి బయట వచ్చిన తర్వాత అది ఏ విషయాన్ని ప్రశ్నించినా ఏ కేంద్ర మంత్రి నుంచి అయినా ఒక క్లియర్ గా ఒక సమాధానం లభిస్తోందా? అందుకే దాని నుంచి బయటకు వచ్చినాక ఎందుకు ఈ విషయాలు మీకు చెప్పవలసి వచ్చిందంటే, మీరు 3.5 సంవత్సరాలు నిద్రపోయారు, మీరు ఇప్పుడు అడుగుతున్నారని చెప్పేసి ప్రతి వాళ్ళు ఒక కామెంట్ చేయడం జరుగుతుంది. దానికి గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు కనుక చూస్తే, ఈరోజు వరకు ప్రతి ఫైలు తొక్కిపెట్టారు ఆఫీస్లో, ప్రధానమంత్రి కార్యాలయంలో తొక్కిపెట్టారు. కారణం ఏంటంటే, ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఒకటి చెప్తారు, కేంద్ర మంత్రులు ఒకటి చెప్తారు, ప్రధానమంత్రి గారు మౌనమునిలాగా ఏమీ మాట్లాడరు. వీటి మీద ఫైలు మాత్రం కదలదు, నిధులు మాత్రం రావు. విభజన హామీల చట్టాల డిమాండ్లన్నీ అలానే ఉన్నాయి. 18 డిమాండ్లు ఉన్నాయి. 18 డిమాండ్లో ఏ ఒక్క డిమాండ్ కూడా ఈ రోజు వరకు అమలు జరగలేదు. రైట్, ఇందులో రాజకీయ ప్రయోజనం ఉందా? ఒకవేళ పిఎంఓనే ఎందుకు జరగలేదు అని అది కూడా పిఎంఓనే అన్ని ఫైళ్లు ఎందుకు జరగలేదు అంటే, మొత్తం ఇది ప్రధానమంత్రి గారు, ప్రధానమంత్రి గారి కార్యాలయం కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి షా గారు కానీ, వారు వ్యవహరిస్తున్నటువంటి తీరు నియంత్రణతో పోకూడదని సూచిస్తున్నాయి. కారణం ఏమిటంటే, వారు షా గారు, అమిత్ షా గారు ఆయన మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ కూడా
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దాన్ని కించిపరిచే విధంగా ఆయన జరిగేటటువంటి హామీలకు ఏ హామీలకి కూడా మేము అమలు జరిపేశాం అని ఒక మాట అంటూ మినహాయిస్తే 85% అయిపోయిందండి. ఏ ఒక్క మంత్రి గారు కూడా మేము ఒక ఉదాహరణ అండి, వాళ్ళు చెప్పారు 9-11 విద్యా సంస్థలు ఇవ్వాలి విభజన చట్టం ప్రకారం 9 విద్యా సంస్థలు ఇచ్చామంటున్నారు. రిలీజ్ చేయవలసినటువంటి ఫండ్స్ ఎన్ని ఉన్నాయండి? 101 కోటి దానికి సంబంధించినటువంటి 632 కోట్లు ఎంత సుమారుగా విడుదల చేయాలి? వాళ్ళు విడుదల చేసింది ఎంతండి? 637 కోట్లు విడుదల చేశారు. ఇట్లా అయితే మిగతా విద్యా సంస్థలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? అలాగే మొత్తం వాళ్ళు ఇచ్చిన ఒకే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 135,000 కోట్ల రూపాయలు సుమారుగా హామీలు ఇచ్చారు. అమలు విడుదల చేసినవి 13,500 కోట్లు మాత్రమే. ఎప్పుడు? 4 బడ్జెట్లో. 4 బడ్జెట్లు అయిపోయిన తర్వాత అరుణ్ జైట్లీ గారు ప్రకటించింది ఏంటంటే, మేము ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రాకి ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాం, ఇవ్వాల్సింది ఏమీ లేదన్నారు. ఇప్పటికీ బీజేపీ అధిష్టానం నుంచి ఇదే మాట ప్రతిసారి చెబుతూ ప్రతిసారి వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏం చెబుతున్నారు? మీకు రైల్వే జోన్ వస్తుంది, మీకు అలాగే విద్యా సంస్థలు వస్తాయి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది అని వీళ్ళు చెబుతుంటారు. ఆంధ్రప్రదేశ్ నేతలు చెబుతున్నది ఒకటి, కేంద్ర ప్రభుత్వం మంత్రులు చెబుతున్నది ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి. ఏమి జరిగినా అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారి రిమోట్ కంట్రోల్ లో నడుస్తున్నారు. రైట్. రమేష్ నాయుడు గారు, కేంద్ర మంత్రులు నిస్సహాయులు, ఏం చెయ్యాలన్నా సరే పిఎంఓ చేస్తుంది, అంతా కూడా మోడీ కనుసన్నల్లోనే జరుగుతుంది. అందుకే రాష్ట్రానికి సంబంధించి ఏ అంశంపైన కేంద్ర మంత్రుల్ని ఏం ప్రశ్నించినా అంతా దాటవేత ధోరణే. ఎవ్వరు కూడా ఏ అంశంపైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఏం చెప్తారు? ఇప్పటి వరకు తెలుగుదేశం నాయకులు పోలవరానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా 100కి 100% రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో చేసుకునేటువంటి ప్రచారంలో ఒక వాస్తవాన్ని చెప్పదలుచుకున్నాను. పోలవరానికి సంబంధించినటువంటి 7 మండలాలు ఏవైతే ఉన్నాయో, భద్రాచలంతో కూడినటువంటి ప్రాంతాన్ని కూడా అంతకుముందు సమైకాంధ్రాలో కల ఏ విధంగా అయితే మనము తెలంగాణతో మెర్జయ్యేటువంటి సమయంలో ఏ విధమైనటువంటి నైసర్గిక స్వరూపం ఉండిందో, ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసిందే భారతీయ జనతా పార్టీ. దీనిలో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి పారుదల కావచ్చు, రైతులు కావచ్చు, వాళ్ళందరి యొక్క కోరిక మేరకు పోలవరానికి సంబంధించిన 7 మండలాలు మెర్జ్ చేశారు. దాంట్లో రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ కూడా ఉంది, లేదా నేను చెప్పట్లేదు. కానీ ప్రతి అంశంలో కూడా ఏమంటున్నారంటే, వీళ్ళు స్టేక్ హోల్డర్స్ మొత్తం వీళ్ళే అన్నట్లు, ఇంకెవ్వరికి ఏ విధమైనటువంటి పాత్ర లేదు అనేటువంటి విధానం ఏదైతే ఉందో, ఆ విధానపరమైనటువంటి మాటలు చాలా సత్యదూరంగా ఉంటాయి, అభూత కల్పనతో ఉంటాయి. రెండోది నేనేమంటున్నానంటే, ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన విభజన సంబంధించిన అంశాల్లో ఒకటి, విభజనకు సంబంధించినటువంటి అంశాలు, దానికి సంబంధించినటువంటి కాల వ్యవధి, వచ్చినవన్నీ రానివన్నీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు, వచ్చినవన్నీ, వాటికి ఉన్నటువంటి కాల వ్యవధి ఎంత, రానటువంటివన్నీ, ఇలాగా మనం విడదీసి ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి జరుగుతున్న దానికంటే కూడా ముందుగా కావాల్సింది కేంద్ర మంత్రుల దగ్గర ఏదైనా సమాచారం ఉందా? అంతా పిఎంఓనే నడిపిస్తోందా? ప్రధాని కనుసన్నల్లోనే మొత్తం జరుగుతోందా? ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఏం చెప్పారు, కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్ట్స్ రావట్లేదు, విడిపోయిన తర్వాత మరీ మా మీద కక్ష కట్టారని చెప్పి వీళ్ళంతా కూడా మీడియాలో పొద్దున లేచిన నుంచి ప్రకటనలు ఇస్తున్నట్టు విషయాన్ని మనం గమనించాం. కానీ విడిపోయిన తర్వాత నిన్నటికి నిన్న అనంతపురం సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చాం కదా, నిన్నటికి నిన్న ఇండ్లకు సంబంధించినటువంటి విషయంలో ఉదారంగా వ్యవహరించాం కదా. మీరు నిర్దిష్టంగా ఫలానా ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో గిరిజన యూనివర్సిటీకి సంబంధించి ప్రకాశ్ జావడేకర్ ని అడిగితే అన్ని చేశాము, ఏపీకి వచ్చి చెప్తాను అన్నారు. ఆయన దగ్గర సమాచారం ఉందా లేదా అని తెలుసా? ఈశ్వర్ గారు ఫలానా 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 ప్రాజెక్టు సంబంధించినటువంటి విషయంలో ఉద్దేశపూర్వకంగా ఆపున్నారని చెప్పి వీళ్ళు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసినటువంటి ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఆ సపోర్టింగ్ ఫైల్స్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖకి ఇవ్వమండి, తీసుకొచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఎప్పుడు అలా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాల మధ్య జరిగేటువంటి అధికారుల మధ్య జరిగేటువంటి సంభాషణలో లేకంటే చర్చల్లో ఎక్కడైనా సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందుల ద్వారా ఆలస్యం జరగచ్చు, అంతేగాని కేంద్ర ప్రభుత్వం ఒక టీమ్ స్పిరిట్ తోటి ఈ దేశాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనలో ఉంటే మీరు మాత్రం ఎప్పటికేదో ఆంధ్రప్రదేశ్ని
అస్వదృష్టితో చూస్తున్నారనేటువంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా ఒక గుడ్ కన్సర్న్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మనం తెలుసు రాష్ట్రం విడిపోయేటువంటి సమయంలో జీతాలు ఇవ్వలేనటువంటి స్థితి, ఆ స్థితి నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ రంగాల్లో ముందుకు పోతుంది. సంక్షేమ రంగాల్లో ముందుకు పోతుందన్నా లేకంటే విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర రాష్ట్రం సత్సంబంధాలు సహకారం కాదా అని చెప్తున్నా. మీరు ఇచ్చిన డబ్బులు కాదుగా, మీరు రైల్వే కడప రైల్వే ఫ్యాక్టరీకి ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కడప ఉక్కు ఫ్యాక్టరీ నడుస్తున్న ఇష్యూ, ఖర్చు పెట్టేటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి సబ్మిట్ చేసేటువంటి ఎన్ఓసీలను బట్టి కదా నిధులు మంజూరు అవుతుంటాయి ఒకేసారి. రాష్ట్ర బడ్జెట్ లో పోసేయలేరు కదా ఇక్కడ. రైట్, 3,787 కోట్లు ఈసారి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. 28 ప్రతిపాదనలు వెళ్ళాయి కేంద్రానికి. రమేష్ రెడ్డి గారు క్లియర్ గా వినిపిస్తోందా మీకు? వేగవంతంగా నిర్మాణం చేయలేకపోతున్నారు. 3,787 కోట్లు మీ పార్టీ నాయకుడే తీసుకున్నాడు, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించింది, నిర్మాణం చేయలేకపోతున్నారు. రమేష్ నాయుడు గారు తెలియదు అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు. పోలవరం నేను వెళ్ళానండి, వెళ్తే ఏం జరగలేదు అక్కడ. ఎన్ని పనులు జరిగినాయి మీరు చూసారా? పర్యటన సందర్భంగా పోలవరానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇన్ఛార్జ్ గా ఉన్నాను, ఆ ప్రాంతం మీద నాకు అంతో ఇంత అవగాహన ఉంది. రమేష్ నాయుడు గారు వెళ్లి పరిశీలించినందుకు సంతోషం. కానీ 15 రోజుల కోసం వచ్చి పోలవరం నిర్మాణం ఏ రకంగా జరుగుతుందో పరిశీలిస్తానని చెప్పినటువంటి గడ్కరీ ఏమయ్యారు ఇంతకాలంగా? 6 నెలలు అయిపోయింది ఆయన స్టేట్మెంట్ ఇచ్చి, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పోలవరం వైపు కన్ను దృష్టి పెట్టింది కూడా లేదు, ఆ వైపు కన్ను సారించింది లేదు, ఆలోచించింది లేదు. తిరిగి స్వాగతం. పుల్లారావు గారు, ఏపీకి సంబంధించి ఏ పని జరగాలన్నా పిఎం కనుసనల్లోనే జరగాలి, ఏపీకి సంబంధించి ఏ ఫైల్ కదలాలన్నా సరే పిఎంఓనే ఆపరేట్ చేస్తుంది అనే విషయంపైన ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. నిజానికి ఢిల్లీలో ఏం జరుగుతోంది, కేంద్ర మంత్రుల పరిస్థితి ఏంటి? తప్పకుండా మీరు అడిగిన ప్రశ్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వానికి, పివి నరసింహారావు గారు అనేక ప్రభుత్వాలు మనం చూస్తే, మోడీ గారు నేను ఒక స్ట్రాంగ్ మ్యాన్ అని ఆయనకి ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ కూడా కరెక్టే. ఆటోమేటిక్గా ప్రతి నిర్ణయం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వస్తుంది. మన్మోహన్ సింగ్ టైంలో అంత వచ్చేది కాదు, ఎందుకంటే సోనియా గాంధీ గారు కూడా ఆమె కూడా అథారిటీ వాడేవారు, అథారిటీగా చేసేవారు కాబట్టి డ్యూయల్ సెంటర్స్ అంటే రెండు సెంటర్ పవర్లు ఉండేవి, మన్మోహన్ సింగ్ ఒక చోట, సోనియా గాంధీ గారు ఒక చోట. అలాగే ఇప్పటికి వచ్చేటప్పటికీ ఈ గవర్నమెంట్లో పూర్తిగా పవర్స్ అది కూడా తప్పు అనట్లేదు, ఎందుకంటే మన భారతదేశంలో స్ట్రక్చర్ కూడా ICS నుంచి IAS నుంచి వచ్చింది. ఏమిటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ అన్నిటికంటే పవర్ఫుల్, వైస్రాయ్ ఆ సమయంలో పవర్ఫుల్, ఇప్పుడు ప్రధానమంత్రి పవర్ఫుల్. ఇది మోడీ గారు సృష్టించిన యంత్రాంగం కాదు, అది 1988 నుంచి వచ్చింది. ఆ యంత్రాంగం ఇలా సాగుతుంది, ఆటోమేటిక్గా పవర్స్ అన్నీ ఆయనకు వచ్చింది. పవర్స్ వచ్చాక ఎంతవరకు సరిగ్గా వాడగలుగుతున్నారు, మంత్రులు ఉపయోగమైన వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళకి అథారిటీ ఉన్నదా లేదా, వాళ్ళ నిర్ణయాలు తీసుకోవచ్చా లేదా, ఎలాంటి ఆఫీసర్స్ వచ్చి మంత్రిలో సెక్రటరీస్గా ఉంటున్నారు, ఇవన్నీ చూస్తే ఒక చిన్న విషయం మీ ముందర తీసుకొస్తున్నా. నాకు తెలిసినంతవరకు ఒక్క సెక్రటరీ కూడా తెలుగువాడు లేదు తెలంగాణ ఆంధ్ర. నేను తప్పపోతే ఎవరైనా పాయింట్ చేస్తే ఒక తప్పు అయి ఉన్నా. యంత్రాంగంలో బ్యూరోక్రసీ యంత్రాంగంలో ఆంధ్రాది అనుకోండి, తెలుగు వాళ్ళు అనుకోండి, తెలంగాణ ఎవరు లేరు. అన్ని పవర్స్ అన్ని పొజిషన్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో గుజరాత్ కాదర్ వాళ్ళు ఎక్కువ వచ్చారు. నేను ఆబ్జెక్టివ్గా చెప్తున్నా, అలాంటి చక్కగా జరుగుతున్నాయి విదేశీ. నేను ఎప్పుడూ చెప్తున్నా విదేశీ రంగంలో డిఫెన్స్ రంగంలో కొన్ని విషయాల్లో బ్రహ్మాండంగా చేస్తున్నారని నేను ఓపెన్గా చెప్తున్నా, కానీ ఇంటి విషయాలకు వచ్చేటప్పటికీ ఇది ఫెయిల్ అవుతుందా లేదా? ఎక్కువ సెంట్రలైజ్డ్ పవర్, పవర్ అంతా మీ చేతిలో, ఒక సంస్థలో చైర్మన్ అనుకోండి, ఒక దేశంలో ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, పవర్స్ అన్ని పెట్టుకోగానే ఆటోమేటిక్గా నిర్ణయాలు జరగవు, ఎన్నో కంపీటింగ్ ఫోర్సెస్ వస్తాయి. ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ కేంద్ర మంత్రులు నిస్సహాయాలుగా మారిపోతున్నారు.
కేంద్ర మంత్రులు నిస్సహాయంగా మారిపోతున్నారు. సుష్మా స్వరాజ్ విషయంలో అదే వినిపించింది, అరుణ్ జైట్లీ గారి విషయంలో కూడా అదే వినిపించింది. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఏపీకి సంబంధించి వస్తే పీయూష్ గోయల్ గాని, బీరేంద్ర సింగ్ గాని, ప్రకాష్ జావడేకర్ గాని, లేకపోతే గడ్కరీ గాని రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్న నాయకులు మంత్రులు, వారి నుంచి ఏ అంశంలోనూ క్లారిటీ రాకపోవడం ఎట్లా చూడాలి? ఎలా చూడాలంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే బీజేపీ టీడీపీ వాళ్ళ సంబంధం విడిపోయిందో మనం అనుకున్నది కరెక్ట్. ఏమిటంటే పొలిటికల్గా కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, బీజేపీకి టీడీపీకి సరిగ్గా లేవు సంబంధాలు. మనం చూస్తున్నాం, గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాం, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు క్రిటిసైజ్ చేసుకుంటున్నారు రోజు. అది ఢిల్లీలో కూడా కనపడుతుంది. తప్పకుండా మీరు అన్న పాయింట్, ఏ మంత్రి నిర్ణయం తీసుకోగలడు? ముందలకు వచ్చి గబగబా పరిగెత్తికెళ్ళి నేను ఆంధ్రప్రదేశ్కు చేస్తాను అనలేరు కదా. అందువల్ల ప్రధానమంత్రి గారు ఆఫీస్ చాలా స్ట్రాంగ్ ఆఫీస్, ఇంకా స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే మోడీ గారు అంటే ఇక్కడ ఇక్కడ కేంద్ర మంత్రుల నుంచి కోరుతున్నది ఏంటంటే సరైన సమాధానం, క్లారిటీ, ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి ఏ దశలో ఉన్నదన్నది. అది ఎక్కడా కనపడట్లేదు. రైల్వే జోన్ పరిస్థితి అడితే ఏం చెప్తున్నారు? పీయూష్ గోయల్ గారు ఏం చెప్పారు? చాలా సింపుల్గా అందులో చట్టంలో ఏం రాసింది, మీరు సాధ్యాసాధ్యాలు పరిశీలించమన్నారు, మేము పరిశీలిస్తూనే ఉన్నామని చెప్తారు. కడప స్టీల్ ప్లాంట్కు సంబంధించి బీరేంద్ర సింగ్ చౌదరి గారికి అసలు విషయమే తెలియదు, అంటే అఫిడవిట్ వేసిన విషయానికి సంబంధించి. గిరిజన యూనివర్సిటీ గురించి మొన్న ప్రకాష్ జావడేకర్ని అడిగితే అన్నీ ఇచ్చేశాము, ఆంధ్రప్రదేశ్కు వచ్చి విజయవాడలో అన్ని విషయాలు చెప్తానని ఆయన అంటారు. సింపుల్, 15 రోజులకు ఒకసారి వచ్చి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని గడ్కరీ గారు చెప్పారు. ఈ రోజు వరకు ఆ వైపు తొంగి చూసింది లేదు. ఎట్లా చూడాలి ఇవన్నీ? అయితే మీరు చెప్పింది మీ మైండ్కి ఇంకో చిన్న విషయం తీసుకొస్తున్నా. ఈవేళ మన దేశానికి ఎలా నడుస్తుంది కేబినెట్ అంటే అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్, పీయూష్ గోయల్, అలాగ సంబంధం లేకుండా జరుగుతుంది. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ నీరసం విధంగా డెలబరేట్గా రాజకీయంగా చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారా? అది మనకు స్పష్టత ఇంకా రాలేదు. ఎందుకంటే చేస్తున్నాం పరిశీలిస్తున్నాం అంటే ఏమన్నా టైం కోసం చూస్తున్నారా? ఒక 3 నెలలు పోయేగా చేద్దామన్నా, 3 నెలలు పోయిన తర్వాత చేద్దామంటేనే ఇక్కడ అదే అదే నా మొదటి పాయింట్. అక్కడికి రావాల్సి వస్తుంది మళ్ళీ. ఇది రాజకీయ ప్రయోజనాలు ఏమన్నా